పెద్దలు మన ఎమ్మెల్సీ గారు సీనియర్ నాయకులు మన స్టిపేట్లో గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారికి మన సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ అత్తర్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ అత్తర్ పటేల్ గారికి వేదిక మీద ఉన్న మా గౌరవ కౌన్సిలర్లందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందుకోవడానికి విచ్చేసిన మా అక్క చెల్లెలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరందరూ ఒక్కొక్కరు ఒక రెండు సార్లు నన్ను కలిసి ఉంటారు. కొంతమంది అయితే ఐదైదు పది పది సార్లు వచ్చారు, కొందరు అయితే రెండు రెండు మూడు మూడు సార్లు వచ్చారు నా దగ్గర. ఎందుకు వచ్చారు మీరు? మా పేరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సెలక్షన్ లిస్ట్ లో వచ్చింది, కానీ ఎవరో గల్లీలో మా మీద పడి పడక డబ్బాలో మా పేరు మీద కంప్లైంట్ వేయడం వల్ల వచ్చిన ఇల్లు ఆగిపోయింది సార్ అని చెప్పి మీరు నా దగ్గరికి వచ్చారు. అయితే మీతో పాటు ఎవరి అయితే గల్లీలలో గోడల మీద వేసినామో వాళ్ళకేమో ఇచ్చేసినాం. కొంతమంది కంప్లైంట్ వచ్చి మీలాంటి వాళ్ళే కొంతమంది ఆగిపోయింది. మనమేమో ఇది చాలా పారదర్శకంగా చేద్దామని లోపల లోపల చేయకుండా వచ్చిన ఇవాళ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి పట్టుబట్టలు అంతేనా కదా. ఆ రోజు నేను మొన్న నుండి అయ్యో ఈ పండుగ పుట్టింది చైర్మన్ సాహెబ్ అంటే అవో ఎట్టేట్టుంటా సార్, 1600 మందికి బట్టలు పెట్టి వీళ్ళకు కూడా పెట్టావాము అంటే మళ్ళా రాత్రికి రాత్రి హైదరాబాద్ దోలి బట్టలు తెప్పించిన మీకోసం. వాళ్ళకైతే పెట్టి మళ్ళీ వీళ్ళకి పెట్టకపోతే నారాజు కాదు సార్, గల్లీలో అందరు తెలుసుకోరా వీళ్ళ చుట్టాలే ఉంటుంది మరి వాళ్ళకి పెట్టి వీళ్ళకి కూడా పెట్టాలన్నాడు. రాత్రి దోలి మళ్ళీ కొద్దిగా తెప్పించిన మీకోసం అంటే అట్లా ఇయ్యాల. మీరందరూ నా కుటుంబ సభ్యులు. ఇప్పుడు మనం ఇళ్లలోకి పోతే మన తల్లో మన ఆడబిడ్డనో వచ్చి మనకు బట్టలు పెట్టదా పెట్టదా పెట్టరా? మంచి పెళ్లి అయినా ఇల్లు కట్టుకున్నా కొత్త ఇళ్లలోకి పోయినా మన ఆడబిడ్డనో మన తల్లిదండ్రులు వచ్చి మనకు పెట్టరా పెట్టరా? మరి మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీరందరూ నా ఆడబిడ్డలు అని మీ అందరికి పత్తరారా వచ్చి మన హరీష్ అన్నను మన అభ్యర్థులను ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తారా? పక్కా. ఓకే, తర్వాత ఇంకొక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఇవాళ మన ప్రభుత్వ ఆసుపత్రి మంచి సౌకర్యాలు చేసినాం. మీరు ఎవరైనా పోతుందా ఈ మధ్యన అనవసరంగా ప్రైవేట్లకు పోయి డబ్బులు ఖరాబు చేసుకోకుండా 2.5 కోట్లతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టించిన రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఒక్క పైసా లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మంచిగా తొందరగా చేసిచ్చే కార్యక్రమం పెట్టినాం. 2.20 కోట్లతో సిటీ స్కాన్ మిషన్ తెప్పించిన పండ్ల డాక్టర్ పెట్టిన కండ్ల డాక్టర్ పెట్టిన మీ బిడ్డ కోడలు కాన్పు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి రూపాయి లేకుండా ఎంబడుండే అత్తకు తల్లికి కూడా వేడివేడిగా కడుపు నిండి అన్నం పెట్టిస్తున్నారు. తిన్నారా? ఎవరన్నా లేదా? ఎవరు తిన్నోళ్ళు ఎలా ఉంటుంది? చాలా మంది తిన్నారు. ఓకే, ఎంతమంది వస్తే అంతమంది నేనే పెట్టిస్తున్నా. ఇవాళ పెట్టలే, 5 ఏళ్ళకెళ్ళి పెట్టున్నాను నేను 5 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఇంటికి టిఫిన్ డబ్బా రావాలంటే కష్టమైతుంది, ఆ హోటల్లో కూడా తింటే ఇబ్బంది పడుతుందని చెప్పి నేనే సొంతగా 5 సంవత్సరాల నుంచి మధ్యాహ్నం 300 మందికి రాత్రి ఒక నెలకు మళ్ళీ రెండవసారి వేస్తారు. నాకు 2 సార్లు అయిపోయింది. మీరు కూడా తప్పకుండా వేసుకోండి టీకా. ఇది దయచేసి ఎవరు మర్చిపోవద్దు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఉచితంగా పైసా ఖర్చు లేకుండా మీకు కరోనా టీకాలు ఇస్తున్నాం. దీన్ని అందరూ వేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మూడో విషయం, మీ పిల్లల చదువుల కోసం కూడా బాగా చేస్తున్నాం. ఇలా పాల్పల్లి స్కూల్ ఎంత మంచి బిల్డింగ్ కట్టించినా ఇదివరకు ఎట్లుండే మీకు తెలుసు. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎంత మంచిగా 1000 మంది పిల్లలు ఇందిరానగర్ స్కూల్లో చదువుతున్నారు. మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, ఐటీఐ తెచ్చుకున్నాం, 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చుకున్నాం, 2 పీజీ కాలేజీలు తెచ్చుకున్నాం, మహిళా డిగ్రీ కాలేజీ తెచ్చుకున్నాం. ఇలా మీ పిల్లల చదువుల గురించి కూడా నేను శ్రద్ధ పెట్టి మనకు అన్ని రకాల కాలేజీలు సిద్ధిపేట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. మంచినీళ్లు మా అక్క జిల్లాలకు తెలుసు, ఒకనాడు నీళ్ల కోసం ఎంత ఘోష ఉండే సిద్ధిపేట. ఇవాళ ఎవరికైనా ఇబ్బంది ఉందా?
ఇంత ఎండలు కొడుతున్నా కూడా ఇప్పుడు ఏడాది అంతా రెండేళ్ళు ఆయన వెలివై మంచిగా ప్రతిరోజు ఇవాళ సిద్దిపేటలో స్వచ్ఛమైన గోదావరి జలాలను ఇంటింటికి నల్లా పెట్టి త్రాగునీరు అందించింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీరు ఒక్కసారి యాద్ చేసుకోవాలి మా ఫారూక్ సాబ్ చెప్పినట్టు 200 ఉన్న పెన్షన్ ను 10 రెట్లు పెంచి 2016 రూపాయలు ఇచ్చేది మన కేసీఆర్ మన టీఆర్ఎస్ అందులో సార్ జర కోతులు బాగా ఇచ్చినాయి సార్ అరే తలుపు తీయట్లే సార్ వంట రూమ్ దగ్గర అడ్డుకొని పోతున్నాయి అన్నారు అవునా మళ్ళా మా రాయదర్శ చెప్పి కామారెడ్డికి వెళ్ళి కోతులు పట్టకపోయే వాళ్ళని పట్టుకొచ్చి మొత్తం కోతులను పట్టుకొని ఒక్కొక్క కోతికి 1000 రూపాయలు ఇచ్చి దాన్ని తీసుకుపోయి అడవులో విడిచిపెట్టి వచ్చినాం ఇలా కోతులు కూడా కమ్మి చేసిన ఇంకొక 150 దక్కినాయి 600 పోయినాయి ఇంకొక 150 ఉన్నాయి అవి కూడా మెలకు పంపిస్తాం గిట్లనే ఒక మీటింగ్ లో మొన్న ఎక్కడో గణేష్ నగర్ లో చెప్పిన పందులు తీసేసినాం కోతులు తీసేసినాం అనగానే సార్ కుక్క పిల్లలు ఎక్కువైనాయి సార్ ఈ వీధి కుక్కలతో ఇబ్బంది అవుతుంది సార్ అన్నారు ఇదేం చేయాలన్నా బాబు అనుకున్నాం వెనకట గిట్లే కుక్కలు ఎక్కువైనాయి కలుస్తున్నాయి అంటే వాటిని సంపూర్ణ పెట్టింది మన మున్సిపాలిటీ కుక్క పిల్లల్ని చంపితే ఢిల్లీలో కేసు పెట్టింది కూడా మన మీద ఆయన దగ్గర ఉద్యోగం పోయింది కుక్క పిల్లల్ని మనుషులు చంపితే కేసు లేదు మనుషులు కుక్క పిల్లల్ని చంపితే కేసు పెట్టింది ఢిల్లీలో ఎమోషనల్ గా ఎట్లా వాళ్ళు ఇక మరి ఏం చేయాలి ఏం చేయాలని తోబెట్టుకోవాలి ఇక కుక్క పిల్లల్ని సంపద గాని ఒక ఉపాయం చెప్తా సార్ అన్నాడు ఏంటి అని అడిగిన కుక్క పిల్లలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పిల్లలు ఉండకుండా వాస్తవం చెప్పండి మరి ఇంత మంచిగా పనిచేసినప్పుడు మీరు ఆశీర్వాదాలు ఇస్తారా అయ్యేనా ఇక లాస్ట్ మాట కోమర్షియల్ మీద పోయిందా ఎవరన్నా పోయిందా ఎంతమంది పోయారు నువ్వు పోలే అక్క పోయినా పోయినా చిన్నపిల్లలైతే గ్యారెంటీ అవుతుంది ఇవాళ రేపు ఇంకో పండుగ పెట్టినాం లేక్ ఫెస్టివల్ పాత కొమర్షియల్ ఇప్పుడు 3 అంతలు కొత్తవి చేసినాం ఒకటి గ్లో గార్డెన్ రెండవదేమో మ్యూజికల్ ఫౌంటైన్ ఇవాళ ఉగాది కదా పంచాంగ శివం కూడా దాని మీద పెట్టారు సాయంత్రం అందరు రండి మంచిగా పంచాంగం చెప్తారు దాని తర్వాత మ్యూజికల్ ఫౌంటైన్ 7 గంటలకు ఇవాళ ప్రారంభం చేస్తున్నాం మన తెలంగాణలో ఎక్కడ లేదు అక్కడెక్కడ గుజరాత్ లో ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఇవాళ సాయంత్రం మన కొమట్ చెరువు నడిమిట్లో 7 గంటలకు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం సాయంత్రం మీరు అందరూ రండి ఇవాళ మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి అటు గ్లో గార్డెన్ చూడొచ్చు నెక్లెస్ రోడ్ చూడొచ్చు పంచాంగ శ్రవణం వినొచ్చు మన మ్యూజికల్ ఫౌంటైన్ చూడొచ్చు మరి ఇవన్నీ కూడా చూసి మీరందరూ కూడా సంతోషపడతారు ఆనందపడొచ్చు పండుగ పూట పిల్లల్ని తీసుకొని మనమని మనమరాలను తీసుకొని సాయంత్రం 5:30 6 గంటలకు అందరు రండి పెద్ద ఎత్తున 5 గంటలకు రండి అందరు ఇంకా ప్రతి విషయంలో కూడా మీకేం కావాలని ఆలోచిస్తూ ఒకటొకటిగా మన సిద్దిపేటలో అభివృద్ధి చేసుకున్నాం।